ప్రాచీన ఆఫ్రికా నాగరికత ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండము అని అంటారు ఈ బిట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి బిట్టు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు జనరల్ స్టడీస్ లెవెల్లో కూడా అడుగుతాడు ప్రా ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండము అని చెప్తారు ఈ ఆఫ్రికా ఖండంలోకి మొట్టమొదటిసారిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు పోర్చుగీస్ వారు మొట్టమొదట ఈ ఖండంలోకి ప్రవేశించి ఈ ఆఫ్రికా ఖండం యొక్క నాగరికత సంస్కృతులను బయటి ప్రపంచానికి తెలియజేయడం అనేది జరిగింది మరి పోర్చుగీస్ వారు ఆఫ్రికా ఖండానికి ఏ శతాబ్దంలో వచ్చారు పదిహేనవ శతాబ్దంలో వచ్చారు పదిహేనవ శతాబ్దంలో రావడం అనేది జరిగింది పదిహేనవ శతాబ్దంలో ఐరోపా వారి రాక ఆఫ్రికా ఖండంలో ప్రారంభమైంది ఐరోపా ఖండం వారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆఫ్రికా ఖండానికి వచ్చారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదట వచ్చిన వారు ఆఫ్రికా ఖండానికి మొట్టమొదట వచ్చిన వారు పోర్చుగీస్ వారు ఆ తదంతరము ఇతర యూరప్ దేశస్తులు ఇక్కడికి రావడం అనేది జరిగింది ఆఫ్రికా ఖండానికి పోర్చుగీస్ వారు ఎప్పుడొచ్చారు పదిహేనవ శతాబ్దంలో వచ్చారు ఆఫ్రికా ఖండానికి ఐరోపా వారి రాక మాత్రము పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ప్రారంభం కావడం అనేది జరిగింది ఆ తర్వాత ఆఫ్రికా ఖండంలో ఇస్లాం మతము అనేది క్రీస్తు శకారంభం నుండి ప్రారంభమైంది క్రైస్తవ మతము ఆఫ్రికా ఖండంలో క్రీస్తు శక ఆరంభం నుంచే ప్రారంభం కావడం అనేది జరిగింది తర్వాత ఇస్లాం మతము ఆఫ్రికా ఖండంలో క్రీస్తు శకము ఎనిమిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించింది ఎక్కడ వరకు సుడాన్ ప్రాంతాల వరకు ఇది విస్తరించింది ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా రెండు మతాలు విస్తరించినవి ఒకటి క్రైస్తవ మతము రెండు ఇస్లాం మతము క్రైస్తవ మతము క్రీస్తు శక ప్రారంభం నుండి విస్తరించింది ఇస్లాం మతం అనేది క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించింది సుడాన్ అనే ప్రాంతాల వరకు ఈ మతం అనేది విస్తరించింది ఆఫ్రికా ఖండంలో ప్రజలు మాట్లాడే ప్రముఖమైన భాషలు మూడున్నాయి ఒకటి సుడానిక్ రెండు బంటు మూడు సెమిటిక్ అనే భాషలు మాట్లాడతారు సుడానిక్ బంటు సెమిటిక్ అనే భాషలను ప్రాచీన ఆఫ్రికా ఖండంలో ప్రజలు మాట్లాడే ముఖ్యమైన భాషలు తర్వాత మొట్టమొదటి మేధావి మానవుడు హోమోసేఫియన్ అంటాం ఆధునిక మానవునికి సమీప పూర్వీకుడు హోమోసేఫియన్స్ అంటాం ఆ ఆధునిక మానవుడు ఆఫ్రికా ఖండంలో జన్మించాడు ఇక్కడ మనము ఒక రెండు విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి మానవ నాగరికత ప్రారంభమైంది ఆసియా ఖండంలో మొట్టమొదటి మానవ నాగరికత మెసపటేమియా నాగరికత మొదటి మేధావి మానవుడు పుట్టింది ఆఫ్రికా ఖండంలో మొదటి మేధావి మానవుడు పుట్టింది ఆఫ్రికా ఖండంలో కానీ ఆఫ్రికా ఖండాన్ని ఏమంటాము చీకటి ఖండము అని చెప్తాం ఎందుకు అంటే దాదాపు ఇది పద్దెనిమిదవ శతాబ్దం వరకు యూరప్ దేశస్తులకు సరిగ్గా ఈ ఖండం గురించి అవగాహన లేదు కాబట్టి దీన్ని చీకటి ఖండము అని చెప్పి పిలుచుకోవడం అనేది జరిగింది మనకు మొదటి మేధాభి మానవుడు ఏ ఖండంలో ఉద్భవించాడు ఆఫ్రికా ఖండంలో ఉద్భవించాడు ఆధునిక మానవునికి సమీప పూర్వీకుడు హోమో సేఫియన్స్ అని చెప్పడం అనేది జరిగింది మరి ఈ ఆఫ్రికా ఖండంలో ప్రముఖమైనటువంటి దేశము ఈజిప్టు దేశం ఆఫ్రికా ఖండంలో ప్రముఖమైన దేశము ఈజిప్టు దేశము ఇక్కడ ఈ ఈజిప్టు దేశంలో పదివేల సంవత్సరాల పూర్వము మేరో నగరము రాజధానిగా కుష్ సామ్రాజ్యం అనేది ఏర్పడింది ఆఫ్రికా ఆఫ్రికా ఖండంలో ఖండం ఈసారి సారీ ఖండంలోని ఈజిప్టు దేశంలో పదివేల సంవత్సరాల పూర్వము మేరో నగరము రాజధానిగా కుష్ సామ్రాజ్యం అనేది ఏర్పడింది ఖండంలో ఈజిప్టు దేశంలో ఏర్పడిన నాగరికత ఖుష్ నాగరికత అని చెప్పేస్తాం మేరో నగరం సమీపంలో ఇనుప గనులు ఎక్కువగా ఉండటం వల్ల దీని ఏమన్నామంటే మధ్య ఆఫ్రికాలో గల రెండవ బర్మింగ్హామ్ అని పిలుచుకోవడం అనేది జరిగింది బర్మింగ్హామ్ అనేది ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతము మేరో నగరం సమీపంలో ఇనుప గనులు కనుగొనబడవి మేరో నగరం సమీపంలో ఇనుప గనులు అనేవి కనుగొనబడినవి ఎక్కువగా కనుగొనబడ్డాయి కాబట్టి దీన్ని మధ్య ఆఫ్రికాలో గల రెండవ బర్మింగ్హామ్ రెండవ బర్మింగ్హోమ్ అని దీన్ని పిలవడం అనేది జరుగుతుంది కుష్ ప్రజల యొక్క రాతను మీరియోటిక్ లిపి అని చెప్పేశారు కుషి నాగరికత ఏ దేశంలో ఈజిప్ట్ దేశంలో కుషి నాగరికతకు రాజధాని మేరో నగరం మేరో నగరం యొక్క ప్రజల యొక్క లిపిని ఏమన్నాము మీరియోటిక్ లిపి అన్నాం మేరియోటిక్ లిపి అని చెప్పేశాం ఇక్కడి ప్రజలు ఇక్కడి కళలు ఉత్సవాలు పండుగలు భారతీయుల వం భారతీయుల పండుగల వంటివే పోలి ఉండడం అనేది జరిగింది కుష్ నాగరికత సమాజంలో కళలు ఉత్సవాలు పండుగలు మన భారతీయుల వంటివే మన భారతీయులు ఏవైతే ఉత్సవాలు పండుగలు కళలు నిర్వహించుకుంటారో అలాంటియే కుషి నాగరికతలో ఉన్నది కుష్ సామ్రాజ్యము పతనమైన తర్వాత రెండు రాజ్యాలు ఏర్పడినవి ఒకటి ఉత్తరాన నూబియా రాజ్యము దక్షిణాన ఆక్సిమ్ రాజ్యాలు ఏర్పడ్డవి కుష్ రాజ్యము పతనమయ్యి కుష్ రాజ్యము పతనమైన తర్వాత కుష్ రాజ్యము పతనమైన తర్వాత ఈ కుష్ సామ్రాజ్యము ఉత్తరం వైపున కొత్త ఒక రాజ్యం నూబియా రాజ్యము దక్షిణం వైపున ఆక్సం రాజ్యం అనే రెండు నూతన రాజ్యాలు ఏర్పడ్డవి నూబియా రాజ్యము ఆక్సం రాజ్యాలు ఏర్పడ్డవి నూబియా ఆక్సిమ్ రాజ్యాలు క్రీస్తు శకము గవ శతాబ్దంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించినవి ఎందుకంటే క్రైస్తవ మతము ఆఫ్రికా ఖండంలో క్రీస్తు శక ప్రారంభం నుండే ఇది ప్రారంభం కావడం అనేది జరిగింది నూబియా రాజ్యము ఆక్సిమ్ రాజ్యాలు క్రీస్తు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలోనే క్రైస్తవ మతాన్ని స్వీకరించినవి నూబియా రాజ్యము క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించింది నూబియా రాజ్యము క్రీస్తు శకం నూబియా రాజ్యము క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించింది దీన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి కుషి సామ్రాజ్యము పతనమైన తర్వాత రెండు రాజ్యాలు ఏర్పడ్డవి నూబియా రాజ్యము ఆక్సిమ్ రాజ్యాలని రెండు రాజ్యాలు ఏర్పడ్డవి రెండు రాజ్యాలు ప్రారంభంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించినవి కానీ నూబియా రాజ్యం అనేది క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది ఆక్సిమ్ రాజ్యం నందు అదీనా ఓడరేవు ఆక్సిమ్ రాజ్యం నందు అదీనా ఓడరేవు ఇక్కడ నుండి భారతదేశము గ్రీకు దేశాలతోటి వ్యాపారము జరిగేది ఆక్సిమ్ రాజ్యం నందు ప్ర ఆక్సిమ్ రాజ్యం నందు ఓడరేవు అదీన స్కూల్ అసెంబ్టులకు చాలా ఇంపార్టెంట్ అండి ఆక్సిమ్ రాజ్యం నందు ముఖ్య ఓడరేవు అదీన ఈ ఆదీనా ఓడరేవు నుండి భారతదేశము గ్రీకు దేశాలతోటి ఈ ఆక్సిం రాజ్య ప్రజలు వర్తక వ్యాపారాన్ని నిర్వహించేవారు ఆక్సిం రాజ్యం దక్షిణానికి విస్తరించడం వలన దీనిని ఇప్పుడు ఇథోపియా అని పిలుస్తున్నాం ఆక్సిం రాజ్యం అనేది దక్షిణానికి విస్తరించడం వలన ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నామంటే ఇథోపియా అని పిలుస్తున్నాం ఆక్సిమ్ రాజ్యాన్ని ఏమంటున్నాము ఇథోపియా అని పిలవడం అనేది జరుగుతుంది బైబిల్లో ప్రస్తావించిన రాజ్యము ఇథోపియా అని రాణి సాలమన్ రాజును దర్శించనని ప్రస్తావన బైబిల్లో మనకు కనిపిస్తుంది బైబిల్లో ప్రస్తావించినటువంటి రాజ్యం బైబిల్లో ప్రస్తావించినటువంటి షీదా రాజ్యము దాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం అంటే ఇథోపియా అని పిలుస్తున్నాం బైబిల్లో ఏమన్నారు రాజ్యం అన్నాం ప్రస్తుతం ఏమన్నాము ఇథోపియా అన్నాం ఈ రాణి సాలమాన్ రాజును దర్శించనని ప్రస్తావన మనకు బైబిల్లో ఉన్నది బైబిల్లో ఈ ప్రస్తావన కనిపిస్తుంది ఆక్సిమ్ వారి యొక్క కట్టడాలు కేవలము రాతి కట్టడాలు మాత్రమే ఆక్సిమ్ వారి యొక్క కట్టడాలు కేవలము రాతి కట్టడాలుగా చెప్తాం ఆక్సిమ్ సోమాలియా తీర ప్రాంతాలు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందినవి ఆక్సిమ్ సోమాలియా తీర ప్రాంతాలు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందినవి సుగంధ ద్రవ్యాలంటే లవంగాలు యాలకులు జాకాయ జాపత్రి అల్లం వెలిగడ్డ ధనియాలు మిరియాలు ఇలాంటి వాటిని సుగంధ ద్రవ్యాలు అంటాం ఈ ఆక్సిము సోమాలియా తీరాలు సుగంధ ద్రవ్యాలకు గొప్ప ప్రసిద్ధి చెందినవి ఆఫ్రికా ఖండాన్ని యూరోపియన్లు ఆక్రమించి పంచుకున్నందున దాని యొక్క వైభవం అనేది అంతరించిపోవడం అనేది జరిగింది ఆఫ్రికా ఖండాన్ని యూరోపియన్లు ఆక్రమించుకొని దాన్ని పంచుకున్నారు వాళ్ళు వారు పంచుకున్నారు కాబట్టి ఈ ఆక్సిమ్ రాజ్యం యొక్క చరిత్ర అంతం కావడం అనేది జరిగింది ప్రాచీన ఆఫ్రికా నాగరికత తర్వాత మరొకటి ప్రాచీన అమెరికా నాగరికత ప్రాచీన అమెరికా నాగరికత పశ్చిమార్ధ గోళమనందలి ఉత్తర దక్షిణ అమెరికాలను కలిపి అమెరికా ఖండము అంటాం పశ్చిమార్ధ గోళము ఉత్తర దక్షిణ అమెరికాలను కలిపి అమెరికా ఖండము అని మనం పిలవడం అనేది అమెరికా ఖండము అని పిలుస్తాము పోర్చుగీస్ వారు ఇటలీ నావికుడు క్రిస్టఫర్ కోలంబస్ ఈ ఖండాన్ని కనుగొనడం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్ ప్రాచీన అమెరికా సారీ అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు క్రిస్టఫర్ కోలంబస్ కనుగొన్నాడు క్రిస్టఫర్ కొలంబస్ కనుగొన్నాడు ఈ క్రిస్టఫర్ కోలంబస్ ఎవరు అంటే ఇటలీ దేశానికి చెందిన నావికుడు మనకు పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరం పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరములు కానిస్టాంటిన్ నోపులు పతనమైన తర్వాత క్రీస్తు శకము పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరములు కానిస్టాంటిన్ నోపులు పతనమే ఖండంలో ఆధునిక యుగం ప్రారంభం కావడం అనేది జరుగుతుంది సో ఈ కానిస్తాంటి నోబుల్ పతనం కావడం వలన ఐరోపా ఖండంలో ఆధునిక యుగం ప్రారంభమయ్యి పోర్చుగల్ దేశము స్పెయిన్ దేశము భూగోళ అన్వేషణలకు పోటీలు పడడం అనేది జరిగింది పోర్చుగల్ అండ్ స్పెయిన్ దేశం భూగోళ అన్వేషణలో పోటీలు పడ్డ దేశాలు ఈ పోర్చు స్పెయిన్ దేశ రాజు రాణి ఇచ్చినటువంటి సహకారంతో ఎందుకంటే పోర్చుగీస్ వారు అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా ప్రయాణం చేసి భారతదేశానికి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు అంతకుముందే అలెగ్జాండ్రియా యూనివర్సిటీ పండితులు అలెగ్జాండ్రియా యూనివర్సిటీ పండితులు భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పారు అంటే మనం ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి స్ట్రైడ్గా బయలుదేరితే మళ్ళీ తిరిగి అదే ప్రాంతానికి వస్తా ఉన్నట్టుగా వాడు తెలియజేయడం అనేది జరిగింది సో కాబట్టి ఈ క్రిస్టఫర్ కొలంబసు స్పెయిన్ దేశపు రాణి రాజు ఫెర్డినాండు ఇసబెల్ల రాజు పేరు ఫెర్డినాండు రాణి పేరు ఇసబెల్ల వారి యొక్క సహకారంతో ఫెర్డినాండు ఇసబెల్లా సహకారంతో అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేసి అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేస్తే నేను భారతదేశానికి పోతాను అని తను భావించాడు సో ఆ విధంగా అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఈ ఉత్తర అమెరికాకు దక్షిణ అమెరికాకు మధ్యన ఉన్నటువంటి ఇండీస్ దీవులను చేరుకొని ఆయన నేను భారతదేశానికి పోయినా అని చెప్పి కోలంబస్ భావించాడు ఎప్పుడు జరిగింది సంఘటన అంటే ఇది దాదాపు పద్నాలుగు వందల తొంభై రెండు సంవత్సరంలో జరిగింది పద్నాలుగు వందల తొంభై రెండు సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది తదనంతరము ఇటలీ దేశానికి చెందిన అమెరిగో వెస్పూచి ఇటలీ దేశానికి చెందిన అమెరిగో వెస్పూచి అనే అతను కోలంబస్ కనుగొన్నది భారతదేశం కాదు ప్రపంచానికి తెలియనటువంటి ఒక నూతన ఖండం అని చెప్పి ఆ కోలంబస్ కనుగొన్న ఖండం గురించి పూర్తిగా తెలుసుకొని యూరప్ దేశస్తులకు తెలియజేయడం అనేది జరిగింది ఈ విధంగా కోలంబస్ కనుగొన్న ప్రాంతానికి అమెరికా ఖండం అనే పేరు వచ్చింది ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం కూర్చొని అడుగుతాడు అంటే అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు క్రిస్టఫర్ కోలంబస్ కనుగొన్నాడు తర్వాత ఎవరి పేరు మీదుగా అమెరికా అనే పేరు వచ్చింది అమెరిగో వెస్పూచి అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా ఖండము అనే పేరు రావడం అనేది జరిగింది అమెరికా ఖండం అనే పేరు రావడం అనేది జరిగింది రేఖ దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తరం వైపున పోతుంది కాబట్టి దీన్ని దాని పైన ఉన్న భాగాన్ని ఉత్తర అమెరికా కింద ఉన్న భాగాన్ని దక్షిణ అమెరికా అని చెప్పడం అనేది జరిగింది ఆ అమెరిగో వెస్పూచి వలన అమెరికా ఖండం అనే పేరు రావడం అనేది జరిగింది ఈ అమెరికా ఖండానికి ఇరవై వేల సంవత్సరాల పూర్వము మానవుడు సైబీరియా ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది కొన్ని ఆధారాలు మనకు తెలుస్తుంది అమెరికా ఖండానికి మానవుడు ఎక్కడి నుండి వలస వచ్చాడు సైబీరియా ప్రాంతం నుండి వలస వచ్చాడు ఇరవై వేల సంవత్సరాల పూర్వము మానవుడి ఇక్కడికి వలస రావడం అనేది జరిగింది మరి ప్రాచీన అమెరికాలో ప్రాచీన అమెరికాలో మూడు ముఖ్యమైనటువంటి నాగరికతలు ఉన్నవి ఒకటి మాయా నాగరికత రెండు అజటెక్స్ నాగరికత మూడు ఇన్కాస్ నాగరికత మాయా నాగరికత అజటెక్స్ నాగరికత ఇన్నా ఇన్కాస్ నాగరికత అని చెప్పేసి మూడు ముఖ్యమైనటువంటి నాగరికతలు ఈ మనకు అమెరికా ఖండంలో ఉన్నవి మరి అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు కొలంబస్ ఎవరి పేరు మీద వచ్చింది అమెరిగో విస్ఫూచి వలన మా మానవుడు ఏ ఖండం నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సైబీరియా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాడు మరి అమెరికా ఖండంలో ఎన్ని నాగరికతలు ఉన్నాయి మూడు నాగరికతలు ఉన్నవి వాటిని ఏమన్నాం మాయా నాగరికత అజటెక్స్ నాగరికత ఇన్కాస్ నాగరికత అని చెప్పాం ఇందులో మాయా నాగరికత ఇందులో మాయా నాగరికత మాయా నాగరికత అనేది మధ్య అమెరికా ఎందలి గౌటమాలో మెక్సికో ఎందలి హోండరస్ ప్రాంతాలలో వ్యాపించి ఉన్నది మాయా నాగరికత అనేది మధ్య అమెరికా ఎందలి గౌటమాలో మెక్సికో ఎందలి హోండరస్ ప్రాంతాలలో వ్యాపించి ఉన్నది ఈ మెక్సికో అనేది మనకు అమెరికా ఖం ఉత్తర అమెరికా ఖండంలో ఉంటుంది మధ్య అమెరికాలోని గౌటమాలో మెక్సికో దేశంలో హోండరస్ పర్వత ప్రాంతాలలో ఈ నాగరికత వ్యాపించి ఉన్నది ఈ నాగరికత అనేది పదిహేనవ శతాబ్దం నుండి మాయా నాగరికత అనేది పదిహేనవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు ఉచ్చస్థితికి చేరుకున్నది ఇక్కడ మనకు ఈ శతాబ్దము పదిహేనవ శతాబ్దం తర్వాత పదమూడవ శతాబ్దం అని ఇచ్చిండు క్రీస్తు పూర్వం అట్లాగే ఉంటుందండి పై నుంచి కింది దాకా ఉంటుంది పెద్ద నుంచి చిన్నగా ఉంటుంది క్రీస్తు పూర్వము పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకము పదమూడవ శతాబ్దం వరకు ఈ నాగరికత మాయా నాగరికత అనేది గొప్ప ఉచ్చస్థితిలో ఉన్నది ఈ మాయా నాగరికతలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం మాయా నాగరికతలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంటి వ్యవసాయం ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఇంతకుముందు ఒకసారి చైనా దేశ ప్రజల యొక్క ప్రాచీన చైనా ప్రజల యొక్క ముఖ్య వృత్తి అని అడిగాడు రెండు వేల సంవత్సరంలో ఈ డిఎస్సిలోనే ప్రాచీన చైలలో ముఖ్య వృత్తి వ్యవసాయం మాయా నాగరికత ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం ముఖ్య పంట చెప్పుకోవాలంటే మొక్కజొన్నలను ఎక్కువగా పండించేవారు మాయా నాగరికత ప్రజలు మొక్కజొన్న పంటలను ఎక్కువగా పండించేవారు కానీ వీరికి కుమ్మరి సారే గురించి తెలియదట కుమ్మరి సారే అంటే కుమ్మరి చక్రము తెలియదు మరి వీళ్ళు కుమ్మరి చక్రం తెలియనప్పుడు మరి పాత్రలను ఎలా తయారు చేసుకునేవారు అంటే తంతుల ఆకారంలో తంతుల తంతుల ఆకారంలో మట్టి పాత్రలను తయారు చేసుకునే వాళ్ళట తంతుల ఆకారంలో తంతుల ఆకారంలో మట్టి పాత్రలను తయారు చేసేవారు మాయా నాగరికతలో కుసాన్ అనే ప్రాంతంలో జరిపిన త్రువకాలలో రాతితో కట్టిన ఒక పెద్ద భవనము నక్ష భవనము బయటపడింది కుసాన్ అనే ప్రాంతంలో జరిపిన త్రవకాలలో రాతితో కట్టిన ఒక పెద్ద నక్షత్ర ఒక పెద్ద భవనము బయటపడింది మరి భవనం దేనికి ఉపయోగించుకున్నారు అంటే నక్షత్ర కేంద్రంగా భవనాన్ని నక్షత్ర కేంద్రంగా ఉపయోగించుకున్నట్లుగా బయటపడడం అనేది జరిగింది ఇనుము తెలియదు మాయా నాగరికత ప్రజలకు ఇనుము అనేది తెలియదు కుమ్మరి చక్రము తెలియదు ఇనుము తెలియదు మరి కుమార్చక్రం తెలియనప్పుడు పాత్ర చేసుకున్నారు చేసుకున్నారంటే తంతులాకారంలో తయారు చేసుకున్నారన్నారు కానీ రాతి వాడకము వచ్చు వీళ్లకు రాతిని ఉపయోగించి కట్టడాల నిర్మాణం చేశారు కొసాన్ అనే ప్రాంతంలో ఒక అద్భుతమైన భవనాన్ని కట్టించారు మరి ఆ భవనం దేనికి ఉపయోగించుకున్నారు నక్షత కేంద్రంగా ఉపయోగించుకోవడం అనేది జరిగింది రాతి పలకల మీద చెట్ట చెట్టబెరులతో చేసిన బట్టల పైన వీరు ఖగోళ విషయాలను చెక్కేవారు మాయా నాగరికత ప్రజలు రాతి పలకల మీద చెట్ల బేరళ్ళతో చేసిన బట్టల పైన వీరు ఖగోళ విషయాలను చెక్కేవారు చెట్ల యొక్క బేరెళ్లతో బట్టలాగా ఒక క్లాత్ లాగా ఒక పేపర్ లాగా తయారు చేశారు ఆ బట్ట మీద ఖగోళ విషయాలను చెక్కారు అలాగే రాతి పలకల మీద ఖగోళ విషయాలను చెక్కారు మాయా నాగరికత ప్రజలు పూజించిన ముఖ్యమైన దేవతలు అగ్ని వరుణుడు అగ్ని వరుణుడు అనే దేవతలను వీరు తృప్తిపరచడానికి జంతుబలిని నరబలిని ఇచ్చేవాళ్ళు ప్రపంచ చరిత్రలో మొదటిసారి అండి మనకు అధికారంగా కనిపిస్తుంది నరబలిని ఇచ్చిన ఆచారము మాయా నాగరికతకు ఉన్నది ఒకసారి మళ్ళీ ఒకసారి మైండ్లో పెట్టుకోండి నరబలిని ఇచ్చినటువంటి చరిత్ర మాయా నాగరికత ప్రజలకు ఉన్నది వీరు ముఖ్య దేవులు ఎవరు అంటే అగ్ని వరుణుడు అగ్ని వరుణుడు అనే దేవతలు ముఖ్య దేవతలు కానీ వీళ్ళు ఈ దేవతలను సంతృప్తిపరచడానికి జంతుబలిని ఇచ్చారు అదే టైంలో నరబలిని కూడా ఇచ్చేవారట మాయా నాగరికత ప్రజలు నర దేవతలను తృప్తిపరచడానికి నరబలిని కూడా ఇచ్చేవారు బంతి ఆట అనే ఒక మతపరమైనటువంటి వ్రతము చేసేవారు మాయా నాగరికత ప్రజలు బంతి ఆట అనే ఒక మతపరమైనటువంటి బంతి ఆట అనే ఒక మతపరమైనటువంటి వ్రతము చేసేవారు వీరి యొక్క లిపి బొమ్మల లిపి మాయా నాగరికత యొక్క ప్రజల యొక్క లిపిని మనము బొమ్మల లిపి అని చెప్పుకోవచ్చు ఈ వీరు మాయా నాగరికత ప్రజలు సంవత్సరపు కాలమానాన్ని మూడు వందల అరవై ఐదు రోజులుగా నిర్ధారించారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులుగా నిర్ధారించారు మరి సంవత్సరానికి పద్దెనిమిది నెలలు నెలకు ఇరవై రోజులుగా గురించి మిగిలిన ఐదు రోజులు అశుభమైన దినాలుగా భావించేవారు మనకు ప్రపంచంలో మొట్టమొదసారిగా క్యాలెండర్ను రూపొందించిన వారు ఎవరు అంటే ఈజిప్షియన్లు క్యాలెండర్ను రూపొందించారు కాలమానాన్ని సంవత్సరాలుగా సంవత్సరాన్ని నెలలుగా నెలలను వారాలుగా వారాలను రోజులుగా రోజుకి ఇరవై నాలుగు గంటలుగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈజిప్షియన్లు క్యాలెండర్ను రూపొందించారు అదేవిధంగా మాయా నాగరికత ప్రజలు కూడా క్యాలెండర్ను తయారు చేశారు వారు సంవత్సరాన్ని వారు సంవత్సరాన్ని సంవత్సరాన్ని కాలమానాన్ని సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులుగా నిర్ధారించారు మరి జనరల్గా ఇప్పుడైతే మనకు నెలకు పన్నెండు సంవత్సరానికి పన్నెండు నెలలు కానీ వాళ్ళ కాలంలో పద్దెనిమిది నెలలు పెట్టుకున్నారు నెలకి ఎన్ని రోజులు ఇరవై రోజులు మరి పద్దెనిమిది ఇంటూ ఇరవై చేసుకున్నట్లయితే మూడు వందల అరవై రోజులు వస్తుంది మిగిలిన ఐదు రోజులను అశుభమైన దినాలుగా భావించే వాళ్ళట మరి వీరు పంచాంగాన్ని కూడా తయారు చేశారు పంచాంగాన్ని కూడా తయారు చేసుకోవడం అనేది జరిగింది మాయా నాగరికత ప్రజలు క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దంలో విభిన్న తెగల దాడుల వలన మాయా నాగరికత అనేది అంతరించింది క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దంలో మాయా నాగరికత అంతరించిపోవడం అనేది జరిగింది మాయా నాగరికత మధ్య అమరికాయందలి హో హోండరాసు మెక్సికో ఎందలి మెక్సికో ప్రాంతాలలో ఈ నాగరికత అనేది వర్దిలింది మాయా నాగరికత తర్వాత రెండవ నాగరికత ఇన్కాస్ నాగరికత మాయా నాగరికత తర్వాత రెండవది ఇన్కాస్ నాగరికత అని చెప్పేస్తున్నాం ఈ ఇన్కాస్ నాగరికత దక్షిణ అమెరికా ఎందలి యాండీస్ పర్వత ప్రాంతాలలో గల ఈక్విడార్ ఈక్విడార్ పెరు చిలీ ప్రాంతాలలో విస్తరించి ఉన్నది ఇన్కాస్ నాగరికత దక్షిణ అమెరికా ఎందలి యాండీస్ పర్వతాలలో ప్రపంచంలో పొడవైన పర్వతాలు యాండీస్ పర్వతాలు ప్రపంచంలో పొడవైన పర్వతాలు యాండీస్ పర్వతాలు ఈ యాండీస్ పర్వతాలలో ఈక్వెడారు పెరు చిలీ దేశాలు ఉన్నాయి ఈ పెరు ఈక్వడ ఈక్విడార్ పెరు చిలీ దేశాలలో పద్నాలుగు వందల పదిహేను సంవత్సరంలో ఇన్కాస్ నాగరికత ఏర్పడింది ఇన్కాస్ నాగరికత ఇప్పుడు ఏర్పడింది పద్నాలుగు వందల పదిహేను సంవత్సరంలో ఇన్కాస్ నాగరికత అనేది ఏర్పడింది ఇన్కాస్ అనేది పెద్ద సామ్రాజ్యం ఇన్కాసు పెద్ద సామ్రాజ్యంగా చెప్పుకోవచ్చు దేశంలోని ఖజో ఈ సామ్రాజ్యానికి రాజధాని పెరు నందలి కజో ఈ రాజ్యానికి రాజధాని ఇన్కాస్ నాగరికతకు రాజధాని కజో కజో ఎక్కడున్నది దేశంలో ఉన్నది కదో ఎక్కడున్నది పెరుగు దేశంలో ఉన్నది ఈ ఇన్కాసు నాగరికత ప్రజలు భవన నిర్మాణానికి రాతిని మాత్రమే ఉపయోగించారు ఇంకాసు నాగరికత ప్రజలు భవన నిర్మాణానికి రాతిని మాత్రమే ఉపయోగించడం అనేది జరిగింది ఇక్కడి సామాన్య ప్రజలు ఇండ్లు మాత్రము మట్టి మ ఇండ్లు మట్టితో చేసిన ఎండిన ఇటుకలతో కట్టుకునేవారు ఇన్కాస్ నాగరికత ప్రజలు సామాన్యమైన ప్రజలు ఎండిన ఇటుకలను తయారు చేసి దానితోటి తమ ఇండ్లను నిర్మించుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాట్లు చేయడంలో వీరికి గల ప్రతిభ చాలా ఎక్కువ ప్రపంచంలో అన్ని రా అన్ని రాజవంశాలు కూడా దాదాపుగా వ్యవసాయ అభివృద్ధి కొరకు నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేశారు కానీ ఈ ఇన్కాసు నాగరికత ప్రజలకు మాత్రము నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడంలో నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడంలో జర ప్రతిభావంతులు ఎక్కువ ప్రతిభావంతులుగా చెప్పుకోవడం అనేది జరిగింది వీరికి ప్రతిభ అనేది చాలా ఎక్కువగా ఉన్నది జొన్న బంగాళాదుంపలు గెనుసుగడ్డలు ముఖ్యమైనటువంటి పంటలు ఇన్కాస్ నాగరికత ప్రజలు పండించిన పంటలు జొన్న బంగాళదుంపలు గెనుసుగడ్డలు జొన్న బంగాళదుంపలు గెనుసుగడ్డలు వీరి యొక్క ముఖ్యమైనటువంటి పంటలు మరి వీరికి లిపి అనేది తెలియదు మాయా నాగరికత ప్రజలకు సారీ ఇన్కాసు నాగరికత ప్రజలకు ఇన్కాసు నాగరికత ప్రజలకు లిపి తెలియదు కృపు పద్ధతిలో అక్షరాలను మననం చేసుకునేవారట కృపు పద్ధతిలో కృపు పద్ధతిలో అక్షరాలను మననం చేసుకోవడం అనేది జరిగింది వీరికి వైద్య విద్య శస్త్రచికిత్సల గురించి కూడా తెలుసు వైద్య విద్య మరియు చికిత్సలు అవి కూడా తెలుసు కానీ లిపి లేదు కానీ కృపు పద్ధతిలో అక్షరాలను మననము చేసుకునే వాళ్ళు వైద్య విద్య శస్త్రచికిత్సలు కూడా తెలుసు పదిహేను వందల ముప్పై రెండు సంవత్సరంలో స్పెయిన్ వారు దండయాత్రలు చేయడం వలన ఈ రాజ్యం అనేది అంతరించింది ఎవరు చేశారంటే స్పెయిన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో సిజ్జార్ ఫ్రాన్సిస్కో సిజ్జార్ అనే వ్యక్తి ఫ్రాన్సిస్కో సిజ్జార్ నాయకత్వంలో పదిహేను వందల ముప్పై రెండులో స్పెయిన్ వారు ఇన్కాస్ రాజ్య నాగరికత మీద దాడి చేసి ఆ నాగరికతను ఆక్రమించారు ఈ విధంగా ఈ విధంగా మనకు ఈ నాగరికత ఇన్కాస్ నాగరికత మీద స్పెయిన్ దేశం వారి యొక్క ఆధిపత్యము పెరిగిపోయింది మూడొక నా మూడవ నాగరికత అజటెక్స్ నాగరికత మూడవ నాగరికత ఏంటిది అజటెక్స్ నాగరికత అజటెక్స్ జాతి ప్రజలను టెన్కోస్ అని పిలుస్తారు టెన్ కోస్ ఇది గతంలో స్కూల్ అసెంట్లో అడిగాడండి ఈ క్రింది జాతులలో ఏ జాతి ప్రజలను టెన్కోస్ అని పిలుస్తారు అజటెక్స్ జాతి ప్రజలను టెన్కోస్ అని పిలుస్తారు వీరు పద్నాలుగవ శతాబ్దంలో మెక్సికో రాష్ట్రం నందలి చిట్లాస్ టాల్చిల్కో నగరాలను రాజధానిగా చేసుకొని పరిపాలించారు అజటెక్స్ జాతి ప్రజలు క్రీస్తు శకము పద్నాలుగవ శతాబ్దంలో మెక్సికో రాష్ట్రము నందలి టెంకోచిట్లాస్ టాల్చిల్కో టెంకో చిట్లాస్ టాల్చిల్కో నగరాలను రాజధానిగా చేసుకొని పరిపాలించడం అనేది జరిగింది టెంకో చిట్లాస్ టాల్చిల్కో అజటెక్స్ నాగరికతకు రాజధానులు వీరికి రాజు మతాచారుడు ఇద్దరు కూడా ఒకటే రాజు అజటెక్స్ అజటెక్స్ నాగరికత ప్రజలకు అజటెక్స్ నాగరికత ప్రజలకు రాజు మతాచారుడు ఇద్దరు కూడా ఒకటే ఉండేవాడు భూస్వాములు మతాధికారులు యుద్ధ భటులతో కూడిన సభ ఒక సభ రాజును పరిపాలకునిగా ఎన్నుకునేది రాజు మతాచారుడు ఒక్కడే అయి ఉండేవాడు ఈ నాగరికతలో రాజు మతాచారుడు ఒకడే అయి ఉండేవాడు పైగా భూస్వాములు మతాధికారులు యుద్ధ భటులతో కూడిన ఒక సభ భూస్వాములు అది భూస్వాములు మతాధికారులు యుద్ధ భటులు కలిసి ఒక సభగా ఏర్పడ్డారు ఈ సభ ఏం చేసేది పరిపాలించడానికి రాజును ఎన్నుకోవడం అనేది జరిగింది వీరి రాజ్యంలో ముప్పై ఎనిమిది రాష్ట్రాలు ఉండేవి ముప్పై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పంటలకు అధిపతి స్త్రీదేవత అజెటిక్స్ నాగరికత కాలంలో పంటలకు అధిపతి స్త్రీదేవత సూర్యుడు ప్రధానమైన దైవం సూర్యుడు ప్రధానమైనటువంటి దైవము వీరి భాషనేమన్నారు అంటే సౌహట్ భాషనేమన్నారు సౌహట్ అని పిలవడం అనేది జరిగింది చెట్టు బెరడుతో చేసిన కాగితముపై బొమ్మల లిపి రాసేవారు మాయా నాగరికత యొక్క లిపి బొమ్మల లిపి అజటెక్ అజటెక్స్ జాతి యొక్క లిపి బొమ్మల లిపిగా చెప్పుకుంటాము ఇక్కడ వీరి భాష నేమన్నారు సౌహట్ అని పిలిచారు చెట్టు బెరడుతో చేసిన కాగితము పైన బొమ్మల లిపిని రాసేవారు లిపి ఏంటిది బొమ్మల లిపి వీరి యొక్క క్యాలెండర్ ప్రకారము సంవత్సరానికి రెండు వందల అరవై ఐదు రోజులు జనరల్గా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మనము మాయా నాగరికత కాలంలో తీసుకున్న మాయా నాగరికత కాలంలో కూడా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నవి కానీ వాళ్ళు మూడు వందల అరవై రోజులని తీసుకొని మిగతా ఐదు రోజులను అశుభ దినాలుగా భావించేవారు కానీ ఈ అజెటెక్స్ నాగరికత కాలంలో సమ క్యాలెండర్ను తీసుకున్నారు సంవత్సరానికి రెండు వందల అరవై ఐదు రోజులు క్రీస్తు శకము పదిహేను వందల పంతొమ్మిది సంవత్సరంలో స్పెయిన్ వారి యొక్క దండయాత్రల వలన ఈ సామ్రాజ్యము అంతరించింది చివరికి పదిహేను వందల ఇరవై ఒకటి నాటికి చివరికి పదిహేను వందల ఇరవై ఒకటి నాటికి ఈ నా నాగరికత అనేది పూర్తిగా అంతరించడం అనేది జరిగింది మెక్సికో మెక్సికోకు అజటెక్స్ దేవత ప్రభుత్వ చిహ్నంగా ఉన్నది ప్రస్తుతము మెక్సికో దేశం ఉన్నది ఆ మెక్సికో దేశానికి అజటెక్స్ దేవత ప్రభుత్వ చిహ్నంగా ఉన్నది మెక్సికో ప్రభుత్వానికి అజటెక్స్ దేవత ప్రభుత్వ చిహ్నంగా ఉన్నది వీరు ప్రపంచానికి తెలియని జొన్న బంగాళదుంప టొమాటో గుమ్మడికాయ అనాస పొగాకును ప్రపంచానికి అందించారు ఎవరు అజటెక్స్ జాతి ప్రజలు అజటెక్స్ జాతి ప్రజలు ప్రపంచానికి తెలియనటువంటి ప్రపంచానికి తెలియనటువంటి జొన్నను బంగాళాదుంపను టొమాటోను గుమ్మడికాయ అనాస పొగాకును మొట్టమొదటిసారిగా ప్రపంచానికి అందించింది అజెటెక్స్ జాతి ప్రజలే అజటెక్స్ దేవత ఇప్పుడు మెక్సికో ప్రభుత్వానికి అధికార చిహ్నంగా అయ్యింది మెక్సికో దే మెక్సికో దేశానికి అధికార చిహ్నంగా ఉండిపోవడం అనేది జరిగింది ప్రాచీన అమెరికా నాగరికత ప్రాచీన ఆఫ్రికా నాగరికత ప్రాచీన అమెరి నా అమెరికా నాగరికతలు అని రెండు నాగరికతలు ఉన్నవి ఇందులో మనకు ప్రధానంగా అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు అది ఎప్పుడు ఎగ్జామ్లు అడుగుతున్న కొచ్చాను అమెరికా ఖండాన్ని క్రిస్టఫర్ కోలంబస్ కనుగొన్నాడు ఎవరి పేరు మీదుగా దానికి అమెరికా అనే పేరు వచ్చింది ఎవరి పేరు మీద అమెరికా అనే పేరు వచ్చిందంటే అమెరికా వెస్పూచి వలన అమెరికా అనే పేరు వచ్చింది మరి మనకు అమెరికా ఖండంలో మానవుడు ఎక్కడి నుంచి వలస వచ్చి స్థిరపడ్డాడు సైబీరియా ప్రాంతం నుంచి ఇరవై వేల సంవత్సరాల పూర్వము మానవుడు ఇక్కడికి వచ్చి స్థిరపడడం అనేది జరిగింది మరి ప్రాచీన అమెరికాలో మనకు ఎన్ని నాగరికతలు ఉన్నాయంటే మూడు నాగరికతలు ఉన్నవి ఇక్కడ మూడు నాగరికతలు మాయా నాగరికత అజటెక్స్ నాగరికత ఇంకాస్ నాగరికత అని మూడు నాగరికతలు మనకి ఈ నాగరికత ఈ సమాజంలో ఉన్నవి అందులో ప్రధానమైనది మొదటి నాగరికత మాయా నాగరికత ఈ మాయా నాగరికత అనేది మధ్య అమెరికా ఎందలి గౌటమాలు మెక్సికో ఎందలి హోండరస్ ప్రాంతాలలో ఏర్పాటు కావడం అనేది జరిగింది ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయంగా చెప్తాము కుమ్మరి సారే తెలియదు తంతుల ఆకారంలో మట్టి పాత్రలను చేసుకునేవారు రాతితోటి కట్టడాలు నిర్మించేవారు కుసాన్ ప్రాంతంలో పెద్ద రాతి కట్టడం బయటపడింది అది నక్షత్రశాలగా ఉపయోగించుకున్నారు మాయా నాగరికత ప్రజలకు ఇనుమనేది తెలియదు ఇనుమనేది తెలియదుగా చెప్పుకోవచ్చు అగ్ని వరుణ్ అనే దేవతలను సంతృప్తి పరచడానికి జంతుబలితో పాటు నరబలిని కూడా ఇచ్చింది నరబలిని ఇచ్చినటువంటి నాగరికత మాయా నాగరికత అని చెప్పుకుంటాము బొమ్మల లిపిని ఉపయోగించారు బంతి ఆట ఆడేవారు సంవత్సరాన్ని మూడు వందల అరవై రోజులుగా నెలకు సంవత్సరానికి పద్దెనిమిది నెలలుగా నెలకు ఇరవై రోజులుగా రూపొందించి క్యాలెండర్ను వీరు రూపొందించుకున్నారు మాయా నాగరికత తర్వాత ఇన్కాస్ నాగరికత అనేది ఉంటుంది ఇన్కాస్ నాగరికత అనేది మ అమెరికా ఎందలి యాండీస్ పర్వతాలలో ఉన్న ఈక్విడారు పెరు చిల్లి దేశాలలో ఏర్పాటు కావడం అనేది జరిగింది ఈ పెరు దేశం నందలి కజో దీనికి రాజధానిగా చెప్పుకుంటాము నీటిపారుదల సౌకర్యాలలో గొప్ప ప్రతిభావంతము ఈ నాగరికత ప్రజల యొక్క సొంతంగా చెప్పుకోవడం జరుగుతుంది జొన్న బంగాళదుంప గెను గెనుసుగడ్డలను వీరు పండించడం అనేది జరిగింది మా ఇన్కాస్ నాగరికత ప్రజలకు లిపి అనేది లేదు కృపు పద్ధతిలో అక్షరాలను మననం చేసుకునే వారు ఆ తర్వాత పదిహేను వందల ముప్పై రెండు సంవత్సరంలో స్పెయిన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో సిద్ధారు ఈ నాగరికత మీద దాడి చేసి దీన్ని ఆక్రమించుకోవడంతో ఈ నాగరికత అంతరించింది మూడవ నాగరికత అజటెక్స్ నాగరికత ఈ అజెటెక్స్ జాతి ప్రజలను ఏమంటామంటే టెన్కోస్ అని పిలుచుకోవడం అనేది జరుగుతుంటుంది ఈ మెక్సికో రాష్ట్రం అందులో టెన్కో చిట్లాసు టాల్ చిల్కో నగరాలను రాజధానిగా చేసుకొని వీరు పరిపాలించడం అనేది జరిగింది అజటెక్స్ జాతి ప్ర ఎగ్జాంపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అజటెక్స్ జాతి ప్రజలను ఏమని పిలుస్తారు టెన్కోస్ అని పిలుస్తారు టెన్కోస్ అని పిలుస్తారు అజటెక్స్ జాతి అజటెక్స్ నాగరికతకు రాజధాని టెన్కో చిట్లాసు టాల్చిల్కోల్ అనేవి ఈ రాజ్యానికి రాజధానిగా చెప్పుకోవచ్చు తర్వాత అజ అజటెక్స్ నాగరికతలో రాజును ఎవరు ఎన్నుకుంటారు భూస్వాములు మతాధికారులు యుద్ధపటులతో కూడిన ఒక సభ రాజును పరిపాలన కొరకు ఎన్నుకోవడం అనేది జరిగింది ఈ అజెటెక్స్ నాగరికతలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే ముప్పై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నవి ప్రధాన దైవము సూర్యుడు పంటల అధిపతిని ఏమంటారు అంటే స్త్రీ అని కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఈ అజటెక్స్ నాగరికత కాలంలో భాషను ఏమన్నారు అంటే సౌహట్ అని పిలిచేవారట వీరి యొక్క భాషను ఇక్కడ సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులుగా చెప్పుకుంటాము ఆ తర్వాత మెక్సికో దేశము అథెటిక్స్ అథెటిక్స్ వారు ప్రపంచానికి తెలియని అందించిన పంటలు ఏవి జొన్న పంట బంగాళదుంప టొమాటో గుమ్మడికాయ అనాస పొగాకు అనేవి ప్రపంచానికి తెలియనటువంటి పంటలు వీరు ప్రపంచానికి అందించారు మనకి ఇంతకుముందు వెరీ స్టార్టింగ్లో చూసినప్పుడు ఆఫ్రికా ప్రాచీన ఆఫ్రికా నాగరికత ఆఫ్రికా అంటేనే మనకు చీకటి ఖండంగా చెప్తాం ఎందుకంటే పద్దెనిమిదవ శతాబ్దం వరకు దాదాపుగా అది ప్రపంచానికి ఎవరికి అర్థం కాకుండా దూరంగా ఉండిపోయింది అనామకంగా కాబట్టి ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండము అని చెప్పేస్తాం ఏ ఖండాన్ని చీకటి ఖండం అంటాం ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండము అని చెప్పేస్తాం ఆ తర్వాత ఈ ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం వారు ప్రవేశించారు పోర్చుగీస్ వారు ఈ ఖండంలోకి ప్రవేశించి అతడి నాగరికతల గురించి ప్రపంచానికి తెలియజేయడం అనేది జరిగింది ఈ ఆఫ్రికా నాగరికతలో ఆఫ్రికా ఖన్న ఆఫ్రికా ఖండంలో మొట్టమొదట ఏ మతం విస్తరించింది క్రైస్తవ మతము ఎప్పటి నుంచి విస్తరించింది క్రీస్తు శఖారమ్మం నుంచి విస్తరించింది ఇస్లాం మతము ఆఫ్రికా ఖండంలో ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు విస్తరించిందంటే ఎనిమిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించింది ఆ తర్వాత ఈ ప్రాచీన ఆఫ్రికా నాగరికతలో ప్రజలు మాట్లాడే ప్రముఖమైన భాషలు ఏవి ఇది ప్రాచీన ఆఫ్రికా ఖండంలో ప్రజలు మాట్లాడే భాషలు ఏవి మూడు భాషలు ఉన్నాయి ఒకటి సుడానిక్ రెండు బంటు మూడు సెమిటిక్ అనేది ఉంటుంది తర్వాత మరో క్వశ్చను ఆధునిక మానవుడు ఏ ఖండంలో పుట్టినాడు ఏ ఖండంలో ఉద్భవించాడు ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటి మేధాభిమానవుడు లేదు ఆధునిక మానవుడు మొట్టమొదటి మేధాభిమానవుడు హోమోసేఫియన్ అనేవాడు ఏ ఖండంలో ఉద్భవించాడు ఆఫ్రికా ఖండంలో ఉద్భవించడం అనేది జరిగింది ఆఫ్రికా ఖండంలో ప్రముఖమైన దేశము ఈజిప్టు దేశం మనకి ఇక్కడ ఈజిప్టు అనగానే ఇంకోటి కూడా గుర్తుకొస్తుంది ఈజిప్ట్ అనగానే పిరమిడ్లు అనేవి ఈజిప్ట్ దేశ చరిత్ర తెలుసుకోవడానికి మనకు ప్రధానమైనటువంటి ఆధారాలుగా కూడా చెప్పుకోవచ్చు పిరమిడ్ల వలన కళాకారుని పనితనంతో పాటు ప్ర అక్కడి ప్రజల యొక్క మత విధానం కూడా తెలుస్తుంది మరి ఈజిప్టు దేశంలో ఆఫ్రికా ఖండంలో ఈజిప్టు దేశంలో ఏ నాగరికత ఏర్పడింది కుష్ నాగరికత ఏర్పడింది కుష్ నాగరికతకు రాజధాని మేరో నగరం అని చెప్పుకుంటాం మేరో నగరంలో ఇనుప గనులు ఉండడం వలన ఇది చాలా ఇంపార్టెంట్ మేరో నగర సమీపంలో గనులు కనుగొనడం వలన దాన్ని ఏమని పిలిచారు మధ్య ఆఫ్రికాలో గల రెండవ బర్మింగ్హామ్ మధ్య ఆఫ్రికాలో గల రెండవ బర్మింగ్హామ్ అని దాన్ని పిలవడం అనేది జరిగింది ఆఫ్రికా ఖండానికి పోర్చుగీస్ వారు ఎప్పుడొచ్చారు పదిహేనవ శతాబ్దంలో వచ్చారు ఆఫ్రికా ఖండానికి ఐరోపా వారి రాక మాత్రము పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ప్రారంభం కావడం అనేది జరిగింది ఆ తర్వాత ఆఫ్రికా ఖండంలో ఇస్లాం మతము అనేది క్రీస్తు శకారంభం నుండి ప్రారంభమైంది క్రైస్తవ మతము ఆఫ్రికా ఖండంలో క్రీస్తు శక ఆరంభం నుంచే ప్రారంభం కావడం అనేది జరిగింది తర్వాత ఇస్లాం మతము ఆఫ్రికా ఖండంలో క్రీస్తు శకము ఎనిమిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించింది ఇక్కడి వరకు సుడాన్ ప్రాంతాల వరకు ఇది విస్తరించింది ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా రెండు మతాలు విస్తరించినవి ఒకటి క్రైస్తవ మతము రెండు ఇస్లాం మతము క్రైస్తవ మతము క్రీస్తు శక ప్రారంభం నుండి విస్తరించింది ఇస్లాం మతం అనేది క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించింది సుడాన్ అనే ప్రాంతాల వరకు ఈ మతం అనేది విస్తరించింది ఆఫ్రికా ఖండంలో ప్రజలు మాట్లాడే ప్రముఖమైన భాషలు మూడున్నాయి ఒకటి సుడానిక్ రెండు బంటు మూడు సెమిటిక్ అనే భాషలు మాట్లాడతారు సుడానిక్ బంటు సెమిటిక్ అనే భాషలను ప్రాచీన ఆఫ్రికా ఖండంలో ప్రజలు మాట్లాడే ముఖ్యమైన భాషలు తర్వాత మొట్టమొదటి మేధావి మానవుడు హోమోసేఫియన్ అంటాం ఆధునిక మానవునికి సమీప పూర్వీకుడు హోమోసేఫియన్స్ అంటాం ఆ ఆధునిక మానవుడు ఆఫ్రికా ఖండంలో జన్మించాడు ఇక్కడ మనం ఒక రెండు విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి మానవ నాగరికత ప్రారంభమైంది ఆసియా ఖండంలో మొట్టమొదటి మానవ నాగరికత మెసపటేమియా నాగరికత మొదటి మేధావి మానవుడు పుట్టింది ఆఫ్రికా ఖండంలో మొదటి మేధావి మానవుడు పుట్టింది ఆఫ్రికా ఖండంలో కానీ ఆఫ్రికా ఖండాన్ని ఏమంటాము చీకటి ఖండము అని చెప్తాం ఎందుకు అంటే దాదాపు ఇది పద్దెనిమిదవ శతాబ్దం వరకు యూరప్ దేశస్తులకు సరిగ్గా ఈ ఖండం గురించి అవగాహన లేదు కాబట్టి దీన్ని చీకటి ఖండము అని పిలుచుకోవడం అనేది జరిగింది మనకు మొదటి మేధావి మానవుడు ఏ ఖండంలో ఉద్భవించాడు ఆఫ్రికా ఖండంలో ఉద్భవించాడు ఆధునిక మానవునికి సమీప పూర్వీకుడు హోమో సేఫియన్స్ అని చెప్పడం అనేది జరిగింది మరి ఈ ఆఫ్రికా ఖండంలో ప్రముఖమైనటువంటి దేశము ఈజిప్టు దేశం ఆఫ్రికా ఖండంలో ప్రముఖమైన దేశము ఈజిప్టు దేశము ఇక్కడ ఈ ఈజిప్టు దేశంలో పదివేల సంవత్సరాల పూర్వము మేరో నగరము రాజధానిగా కుష్ సామ్రాజ్యం అనేది ఏర్పడింది ఖండం ఈసారి సారీ ఖండంలోని ఈజిప్టు దేశంలో పదివేల సంవత్సరాల పూర్వము మేరో నగరము రాజధానిగా కుష్ సామ్రాజ్యం అనేది ఏర్పడింది ఆఫ్రికా ఖండంలో ఈజిప్టు దేశంలో ఏర్పడిన నాగరికత కుష్ నాగరికత అని చెప్పేస్తాం మేరో నగరం సమీపంలో ఇనుప గనులు ఎక్కువగా ఉండటం వల్ల దీని ఏమన్నామంటే మధ్య ఆఫ్రికాలో గల రెండవ బర్మింగ్హామ్ అని పిలుచుకోవడం అనేది జరిగింది బర్మింగ్హామ్ అనేది ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతము మేరో నగరం సమీపంలో ఇనుప గనులు కనుగొనబడవి మేరో నగరం సమీపంలో ఇనుప గనులు అనేవి కనుగొనబడినవి ఎక్కువగా కనుగొనబడ్డాయి కాబట్టి దీన్ని మధ్య ఆఫ్రికాలో గల రెండవ బర్మింగ్హామ్ రెండవ బర్మింగ్హోమ్ అని దీన్ని పిలవడం అనేది జరుగుతుంది కుష్ ప్రజల యొక్క రాతను మీరియోటిక్ లిపి అని చెప్పేశారు కుష్ నాగరికత ఏ దేశంలో ఈజిప్ట్ దేశంలో కుషి నాగరికతకు రాజధాని మేరో నగరం మేరో నగరం యొక్క ప్రజల యొక్క లిపిని ఏమన్నాము మీరియోటిక్ లిపి అన్నాం మేరియోటిక్ లిపి అని చెప్పేశాం ఇక్కడి ప్రజలు ఇక్కడి కళలు ఉత్సవాలు పండుగలు భారతీయుల వం భారతీయుల పండుగల వంటివే పోలి ఉండడం అనేది జరిగింది కుష్ నాగరికత సమాజంలో కళలు ఉత్సవాలు పండుగలు మన భారతీయుల వంటివే మన భారతీయులు ఏవైతే ఉత్సవాలు పండుగలు కళలు నిర్వహించుకుంటారో అలాంటియే కుషి నాగరికతలో ఉన్నది కుష్ సామ్రాజ్యము పతనమైన తర్వాత రెండు రాజ్యాలు ఏర్పడినవి ఒకటి ఉత్తరాన నూబియా రాజ్యము దక్షిణాన ఆక్సిమ్ రాజ్యాలు ఏర్పడ్డవి కుష్ రాజ్యము పతనమయ్యి కుష్ రాజ్యము పతనమైన తర్వాత కుష్ రాజ్యము పతనమైన తర్వాత ఈ కుష్ సామ్రాజ్యం ఉత్తరం వైపున కొత్త ఒక రాజ్యం నూబియా రాజ్యము దక్షిణం వైపున ఆక్సం రాజ్యం అనే రెండు నూతన రాజ్యాలు ఏర్పడ్డవి నూబియా రాజ్యము ఆక్సం రాజ్యాలు ఏర్పడ్డవి నూబియా ఆక్సిమ్ రాజ్యాలు క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించినవి ఎందుకంటే క్రైస్తవ మతము ఆఫ్రికా ఖండంలో క్రీస్తు శక ప్రారంభం నుండే ఇది ప్రారంభం కావడం అనేది జరిగింది నూబియా రాజ్యము ఆక్సిమ్ రాజ్యాలు క్రీస్తు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలోనే క్రైస్తవ మతాన్ని స్వీకరించినవి నూబియా రాజ్యము క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించింది నూబియా రాజ్యము క్రీస్తు శకం నూబియా రాజ్యము క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించింది దీన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి కుష్ సామ్రాజ్యము పతనమైన తర్వాత రెండు రాజ్యాలు ఏర్పడ్డవి నూబియా రాజ్యము ఆక్సిమ్ రాజ్యాలని రెండు రాజ్యాలు ఏర్పడ్డవి రెండు రాజ్యాలు ప్రారంభంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించినవి కానీ నూబియా రాజ్యం అనేది క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది ఆక్సిమ్ రాజ్యం నందు అదీనా ఓడరేవు ఆక్సిమ్ రాజ్యం నందు అదీన ఓడరేవు ఇక్కడ నుండి భారతదేశము గ్రీకు దేశాలతోటి వ్యాపారము జరిగేది ఆక్సిమ్ రాజ్యం నందు ప్ర ఆక్సిమ్ రాజ్యం నందు ఓడరేవు అదీన స్కూల్ అసెంబ్టులకు చాలా ఇంపార్టెంట్ అండి ఆక్సిమ్ రాజ్యం నందు ముఖ్య ఓడరేవు అదీన ఈ ఆదీనా ఓడరేవు నుండి భారతదేశము గ్రీకు దేశాలతోటి ఈ ఆక్సిం రాజ్య ప్రజలు వర్తక వ్యాపారాన్ని నిర్వహించేవారు ఆక్సిం రాజ్యం దక్షిణానికి విస్తరించడం వలన దీనిని ఇప్పుడు ఇథోపియా అని పిలుస్తున్నాం ఆక్సిం రాజ్యం అనేది దక్షిణానికి విస్తరించడం వలన ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నామంటే ఇథోపియా అని పిలుస్తున్నాం ఆక్సిమ్ రాజ్యాన్ని ఏమంటున్నాము ఇథోపియా అని పిలవడం అనేది జరుగుతుంది బైబిల్లో ప్రస్తావించిన రాజ్యము ఇథోపియా అని రాణి సాలమన్ రాజును దర్శించనని ప్రస్తావన బైబిల్లో మనకు కనిపిస్తుంది బైబిల్లో ప్రస్తావించినటువంటి రాజ్యం బైబిల్లో ప్రస్తావించినటువంటి షీదా రాజ్యము దాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం అంటే ఇథోపియా అని పిలుస్తున్నాం బైబిల్లో ఏమన్నారు రాజ్యం అన్నాం ప్రస్తుతం ఏమన్నాము ఇథోపియా అన్నాం ఈ రాణి సాలమాన్ రాజును దర్శించనని ప్రస్తావన మనకు బైబిల్లో ఉన్నది బైబిల్లో ఈ ప్రస్తావన కనిపిస్తుంది ఆక్సిమ్ వారి యొక్క కట్టడాలు కేవలము రాతి కట్టడాలు మాత్రమే ఆక్సిమ్ వారి యొక్క కట్టడాలు కేవలము రాతి కట్టడాలుగా చెప్తాం ఆక్సిమ్ సోమాలియా తీర ప్రాంతాలు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందినవి ఆక్సిమ్ సోమాలియా తీర ప్రాంతాలు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందినవి సుగంధ ద్రవ్యాలంటే లవంగాలు యాలకులు జాకాయ జాపత్రి అల్లం వెలిగడ్డ ధనియాలు మిరియాలు ఇలాంటి వాటిని సుగంధ ద్రవ్యాలు అంటాం ఈ ఆక్సిము సోమాలియా తీరాలు సుగంధ ద్రవ్యాలకు గొప్ప ప్రసిద్ధి చెందినవి ఆఫ్రికా ఖండాన్ని యూరోపియన్లు ఆక్రమించి పంచుకున్నందున దాని యొక్క వైభవం అనేది అంతరించిపోవడం అనేది జరిగింది ఆఫ్రికా ఖండాన్ని యూరోపియన్లు ఆక్రమించుకొని దాన్ని పంచుకున్నారు వాళ్ళు వారు పంచుకున్నారు కాబట్టి ఈ ఆక్సిమ్ రాజ్యం యొక్క చరిత్ర అంతం కావడం అనేది జరిగింది ప్రాచీన ఆఫ్రికా నాగరికత తర్వాత మరొకటి ప్రాచీన అమెరికా నాగరికత ప్రాచీన అమెరికా నాగరికత పశ్చిమార్ధ గోళమనందలి ఉత్తర దక్షిణ అమెరికాలను కలిపి అమెరికా ఖండము అంటాం పశ్చిమార్ధ గోళము ఉందండి ఉత్తర దక్షిణ అమెరికాలను కలిపి అమెరికా ఖండము అని మనం పిలవడం అనేది జరిగి అమెరికా ఖండము అని పిలుస్తాము పోర్చుగీస్ వారు ఇటలీ నావికుడు క్రిస్టఫర్ కోలంబస్ ఈ ఖండాన్ని కనుగొనడం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్ ప్రాచీన అమెరికా సారీ అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు క్రిస్టఫర్ కోలంబస్ కనుగొన్నాడు క్రిస్టఫర్ కోలంబస్ కనుగొన్నాడు ఈ క్రిస్టఫర్ కొలంబస్ ఎవరు అంటే ఇటలీ దేశానికి చెందిన నావికుడు మనకు పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరం పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరంలో కానిస్టాంటిన్ నోపులు పతనమైన తర్వాత క్రీస్తు శకము పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరంలో కానిస్టాంటి నోపుల పతనమే ఐరోపా ఖండంలో ఆధునిక యుగం ప్రారంభం కావడం అనేది జరుగుతుంది సో ఈ కానిస్తాంటి నోపుల్ పతనం కావడం వలన ఐరోపా ఖండంలో ఆధునిక యుగం ప్రారంభమయ్యి పోర్చుగల్ దేశము స్పెయిన్ దేశము భూగోళ అన్వేషణలకు పోటీలు పడడం అనేది జరిగింది పోర్చుగల్ అండ్ స్పెయిన్ దేశం భూగోళ అన్వేషణలో పోటీలు పడ్డ దేశాలు ఈ పోర్చు స్పెయిన్ దేశపు రాజు రాణి ఇచ్చినటువంటి సహకారంతో ఎందుకంటే పోర్చుగీస్ వారు అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా ప్రయాణం చేసి భారతదేశానికి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు అంతకుముందే అలెగ్జాండ్రియా యూనివర్సిటీ పండితులు అలెగ్జాండ్రియా యూనివర్సిటీ పండితులు భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పారు అంటే మనం ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి స్ట్రైడ్గా బయలుదేరితే మళ్ళీ తిరిగి అదే ప్రాంతానికి వస్తా ఉన్నట్టుగా వాడు తెలియజేయడం అనేది జరిగింది సో కాబట్టి ఈ క్రిస్టఫర్ కొలంబస్ స్పెయిన్ దేశపు రాణి రాజు ఫెర్డినాండు ఇసబెల్లా రాజు పేరు ఫెర్డినాండు రాణి పేరు ఇసబెల్లా వారి యొక్క సహకారంతో ఫెర్డినాండు ఇసబెల్లా సహకారంతో అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేసి అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేస్తే నేను భారతదేశానికి పోతాను అని తను భావించాడు సో ఆ విధంగా అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఈ ఉత్తర అమెరికాకు దక్షిణ అమెరికాకు మధ్యన ఉన్నటువంటి ఇండీస్ దీవులను చేరుకొని ఆయన నేను భారతదేశానికి పోయినా అని చెప్పి కొలంబస్ భావించాడు కుషి ప్రజల యొక్క లిపిని ఏమన్నారు మేరియోటిక్ లిపి అని చెప్పుకోవడం అనేది జరిగింది కుషి సామ్రాజ్యము పతనమై ఉత్తర వైపున ఏర్పడిన రాజ్యము నూబియా దక్షిణ వైపునే ఏర్పడిన రాజ్యము ఆక్సిమ్ రాజ్యం అని చెప్పేస్తాం ఈ రెండు రాజ్యాలు మొదట్లో ఏ మతాన్ని తీసుకున్నాయి క్రైస్తవ మతాన్ని మరి నూబియా రాజ్యము పదమూడవ శతాబ్దం నుంచి క్రైస్తవ మతంలోకి మారిపోయింది ఇక్కడ సోమాలియా తీరము సోమాలియా తీరంలో ఇక్కడ మనకు సుగంధ ద్రవ్యాలు అనేవి ఎక్కువగా కనిపించడం అనేది సోమాలియా తీరంలో ఎక్కువగా మనకు ఈ సుగంధ ద్రవ్యాలు కనిపించడం అనేది జరిగింది ఓకే